హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్కి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అడోబ్ ప్రీమియర్ ప్రోలో న్యూస్ టైటిల్ టిక్కర్ అంటే ఏంటో నేర్పిస్తాను. ఫ్రెండ్స్, యాక్చువల్గా న్యూస్ టైటిల్ టిక్కర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మనం న్యూస్ ఛానల్ చూస్తున్నప్పుడు కిందన ఒక రిబ్బన్ మీద టైటిల్స్ అనేవి స్క్రోల్ అవుతూ ఉంటాయి. అంటే ఎలాగంటే సమ్ న్యూస్ అనేది ఆ రిబ్బన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది కదా, దాన్నే మనం ఇప్పుడు క్రియేట్ చేయడం నేర్పిస్తాను అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ మనం ఒక వీడియో అనేది తీసుకుందాం. చూసారు కదా, ఈ వీడియో మీద ఈ కిందన ఆ రిబ్బన్ తయారు చేసి దాని మీద టైటిల్ క్రియేట్ చేసి మనం స్క్రోల్ చేయడం నేర్చుకుందాం. సో స్క్రోల్ చేయాలంటే ఫస్ట్ ఒక టైటిల్ తీసుకోవాలి. టైటిల్ మీదకి వెళ్ళి న్యూ క్లిక్, న్యూ టైటిల్ మీదకి వెళ్ళి డిఫాల్ట్ స్టిల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే చేయండి. టైటిల్ వన్ అనే ఇచ్చుకొని ఓకే చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను ఒక రిబ్బన్ క్రియేట్ చేయాలి. రిబ్బన్ క్రియేట్ చేయాలంటే రెక్టాంగిల్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ నుంచి ఇలా కింద కావాలి కాబట్టి మనం కింద ఇచ్చుకుందాం. ఓకేనా? సో ఇలాగా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను, మీరు కూడా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని కలర్ అనేది నేను మార్చుకుంటున్నాను. ఓకే, మీకు నచ్చిన కలర్ అనేది ఇచ్చుకోండి. ఇప్పుడు దీని మీద నేను నా టైటిల్ అనేది రన్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఓకేనా? క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయిందో లేదో మన వీడియో టైమ్ లైన్ మీద డ్రాగ్ చేసి చూస్తే తెలిసిపోద్ది. చూసారు కదా, ఇక్కడ స్క్రోల్ అనేది ఇది మాట. దీని మీద మనం టెక్స్ట్ అనేది స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేయాలంటే ఇంకో టైటిల్ తీసుకోవాలి. టెక్స్ట్ క్రియేట్ చేయాలి కదా, ఇంకో టైటిల్ తీసుకోండి. న్యూ టైటిల్, ఇక్కడ మాత్రం డిఫాల్ట్ క్రోల్ అని తీసుకోండి ఫ్రెండ్స్. టైటిల్ 2 అనేది తీసుకొని ఓకే చేయండి. ఇప్పుడు నేను దీని మీద టైటిల్ అనేది ఇవ్వాలి. ఇవ్వాలంటే మనం టైటిల్ టూల్ టెక్స్ట్ టూల్ తీసుకొని టైటిల్ ఇవ్వండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను బోల్డ్ చేస్తాను. సో కొద్దిగా క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని మనం ఈ రిబ్బన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాక ఇక్కడ చూడండి స్క్రోల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ స్క్రోల్ లెఫ్ట్ అని ఉంది కదా, దాన్ని ఓకే చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ స్టార్టింగ్ టిక్ పెట్టండి, ఎండింగ్ టిక్ పెట్టండి. అప్పుడు ఓకే చేయండి. ఓకే చేయగానే ఇది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మన టైటిల్ క్రియేట్ చేసుకున్నాం కదా, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి ఇక్కడికి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూడొచ్చు. చూసారా, సేమ్ న్యూస్ లాగే స్పీడ్గా రన్ అయిపోతుంది. దాన్ని మనం ఇప్పుడు స్లో చేద్దాం. స్లో చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని డ్రాగ్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఇప్పుడు రన్ చేసి చూడండి. చూసారా, రామ్ కీ టెక్ తెలుగు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని వచ్చింది. సో ఇదే విధంగా మనకు కావాల్సినంత టైటిల్ అనేది ఎలా పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరు కూడా మీ వీడియోస్కి ఇలాంటి న్యూస్ స్టిక్కర్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.